ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. క్రీస్తు యేసునందున కృపచేత ఆధ్యాత్మికంగా అతడు బలవంతుడు కావాలని, ఆధ్యాత్మిక బలం అనేది క్రీస్తు యేసులో విశ్వాసులందరికీ దేవుడిచ్చే ఉచిత వరమని, ఆ బలాన్ని ఆయన నుంచి పొందుకోవడం ఎలాగో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆధ్యాత్మిక లోకంలో విశ్వాసులు క్రీడాకారుల వంటి వారు. గెలిచిన ప్రతి ఒక్కరికి కిరీటాలుంటాయి, కానీ నియమాలను పాటించకపోతే ఎవరూ గెలుపొందరు. విశ్వాసులు అనుసరించవలసిన కొన్ని చట్టాలు, శిక్షావిధులు, తర్ఫీదులు ఉన్నాయి. వీటిని అనుసరించకపోతే వారు పొందగలిగిన బహుమతులను కూడా కోల్పోతారు. అందుకే తిమోతిని హెచ్చరిస్తూ పౌలు భక్తుడు ఈ మాటలు రాశాడు. తాను చెప్పిన మాటలు ఆలోచించుకొనుమని, అన్ని విషయములందు ప్రభు అతనికి వివేకం అనుగ్రహించునని ధైర్యపరిచాడు. ప్రియులారా, దేవుడు వెల్లడి చేసిన ఏ విషయమైనా అర్థం చేసుకొని ఉపయోగించాలంటే ఇక్కడున్న 2 విషయాలు చాలా అవసరం. 1, మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 2, ప్రభువు మనకు వివేకాన్ని, గ్రహింపును అనుగ్రహించాలి. అప్పుడే మనము ఆయనకు మంచి సైనికులుగా ఉండి మన బాధ్యతలు నెరవేరుస్తూ ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును అని. ప్రియులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఏలే అనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది ఉనై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని. సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కడతయు దానిని కొనసాగించి వాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందముల ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆధ్యాత్మికంగా మేము బలవంతులం అవ్వాలని, అన్ని విషయములందు నీవు మాకు వివేకం అనుగ్రహించేదనని సెలవిచ్చావు. దేవా, మాకు వాక్యము బోధించి మా పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని, మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనక
పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, మేము అలసట పడకయు మా ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని నిన్ను తలంచుకొనుచు పాపాన్ని ఎదిరించే ధైర్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.